नंदमूरी तारक रामाराव 26वें वर्धंतिनी पुरस्कृतिंचुकुनी नेल्लूर जिला तेलुगुदेशं पार्टी कार्यालयंलो निर्वहिंचिन लेजेंडरी ब्लड डोनेशन ड्राइव ను नेल्लूर पार्लमेंट टीडीपी अध्यक्षुलु अब्दुल अजीज नेल्लूर नगर नियोजकवर्ग इंचार्ज कोटम रेड्डी श्रीनिवास रेड्डी प्रारंभिंचारु। ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ తెలుగు జాతికి గౌరవాన్ని తీసుకొచ్చిన నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి రోజును రాష్ట్రంలోని గ్రామ గ్రామాల్లో ఆయనకు నివాళులర్పించి ప్రజల పండుగల జరుపుకుంటున్నారని పేర్కొన్నారు। అనంతరం వారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కు హాజరై రక్తదానం చేస్తున్న వ్యక్తులను పేరుపేరున పలకరించారు। జిల్లాలో డెంగ్యూ జ్వరంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు। ప్లేట్లెట్ సంఖ్య తగ్గి సరైన సమయంలో ప్లేట్లెట్స్ దొరకక కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి కోసమే మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు। కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 250 మంది మాత్రమే రక్తదానం చేస్తున్నట్లు చెప్పారు। తారక రామారావు ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదని తెలుగు జాతి గర్వపడేలా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారని తెలిపారు। ఆయన మరణించి 26 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజల గుండెల్లో ఆయన చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని కొనియాడారు। ఎంత దారుణం ఇది, మానవత్వం లేనటువంటి పనులు చేస్తున్నా, ఒక పైశాచికానికి ఒక హద్దు లేనటువంటి పరిస్థితి వచ్చేసింది। ఈ రోజు మేము చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన బ్రతుకున్నప్పుడు ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడి ఉండొచ్చే కానీ చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాడు కావచ్చు ప్రత్యర్థిగా, అయితే చనిపోయిన తర్వాత ఆయన గురించి ఎవరు తప్పులు మాట్లాడలేరు। ఈరోజు ఆయన విగ్రహాలని ఎవరు కానీ మేము ధ్వంసం చేయలేదు। ఎన్టీ రామారావు గారి విగ్రహాలను ధ్వంసం చేసే స్థితికి వైఎస్ఆర్ సిపి వాడు ఉన్నారంటే ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, మీలో మానవత్వం పోతుంది, మీరు మృగాలైపోతున్నారు, ప్రజలకు సేవ చేయలేకపోతున్నారు, ఇట మహాన్ భావులు విగ్రహాలు పక్కన పెడుతున్నారు। మేము కోరేది ఒకటే, ఈ యొక్క ఈరోజు రాజ్య అధికారం ఉందో శాశ్వతం కాదు, రాజ్య అధికారం శాశ్వతం కాదు, రేపు కానీ రోజులు మారుతాయి, ప్రజలు ఒక్క నిమిషం ఆలోచన మార్చుకుంటే మీరు పాతాళంలోకి వెళ్ళిపోతారు। ఈరోజు ఇటువంటి పనులు మంచి కాదు, మానుకోవాలి, మేము తెలుగుదేశం పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాము। అదేవిధంగా ప్రజలకు కానీ కరోనా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, అందరు కానీ మీరు మీ కుటుంబం అందరు కానీ మీ కుటుంబాన్ని కాపాడుకోండి, మాస్కులతో తిరగండి, బయట కానీ ఎక్కువ అవసరం లేకుండా తిరుగుద్దని ప్రతి ఒక్కరికి తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ అదేవిధంగా మీడియా మిత్రులకు కానీ మీరు కానీ మీ కుటుంబాలకి జాగ్రత్త చూసుకోండి, మీరు కానీ మీ ఆరోగ్యాలు జాగ్రత్త చూసుకోవాలని తెలియజేస్తాం। ఈరోజు బాబు కొద్దిగా మాట్లాడదాం, మన తెలుగు జాతికే గౌరవం తెచ్చిపెట్టిన మహానుభావుడు తీర్థశేషులు ఎన్టీ రామారావు గారు వారి 26వ వర్ధంతి ఈ రాష్ట్రం మొత్తం గ్రామ గ్రామాల్లో వాడ వాడల్లో ఈరోజు నివాళులు అర్పించుకుంటూ ఘనంగా పండుగలాగా చేసుకుంటారు। అయితే ఈరోజు ఈ నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఇటు నగరం నుంచి రూరల్ నుంచి బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది। గతంలో కానీ అనేక సార్లు మెగా బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు కరోనా సందర్భంలో మరి అలాగనే డెంగ్యూ ఈ సీజనల్గా చాలా ఎక్కువ ఉంది, ప్రజలకి చాలా ప్లేట్లెట్స్ కావచ్చు అన్నీ అవసరం ఉందని రెడ్ క్రాస్ వాళ్ళు మరి మిగతా నోవా బ్యాంక్ వాళ్ళందరూ కానీ అడగడం జరిగింది। వాస్తవానికి ఇంకా చాలా ఎక్కువ చేయాలనుకున్నాం ఈరోజు, అయితే ఈ కరోనా సందర్భంగా ఇక్కడ వచ్చి వచ్చి చేయడం సమన్వయం కాదు కాబట్టి ఈరోజు ఒక లిమిటెడ్గా 250 మందికి ఈరోజు బ్లడ్ యూనిట్స్ ఇవ్వడం టార్గెట్ చేసుకున్నాము। మరి ఈరోజు ఒక ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకోవాలంటే రెండు మాటలు, ఆయన ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు, మహానుభావుడు, వీళ్ళు ఇంకా ఎన్ని శతాబ్దాలు పోయినా తెలుగు జాతి గర్వపడేటటువంటి ముద్దుబిడ్డ తెలుగు బిడ్డ ఎన్టీ రామారావు। ఈరోజు దురదృష్టం, ఆయనకు కానీ చనిపోయిన తర్వాత
ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈరోజు ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేస్తాం. నేను వైఎస్ఆర్సిపి నాయకుల్ని కార్యకర్తలు అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారేమో ఎన్టీ రామారావు గారి పేరు జిల్లాలకు పెడతానని ఒక పక్క చెప్తారు, ఆయన టీమేమో ఒక పక్క విగ్రహాలను ధ్వంసం చేస్తారు. మేము ఒకటే అడుగుతున్నాం, రాజశేఖర్ రెడ్డి గారు వేల విగ్రహాలు ఈ రాష్ట్రంలో పెట్టారు, ఎక్కడ కానీ అది పెట్టడం తప్పని లేదా విగ్రహాలు ఉండకూడదని లేదా దాన్ని అగౌరవపరిచిన ఒక్క కేసు కానీ లేదు. అయితే ఈరోజు వైఎస్ఆర్సిపి వాళ్ళు మహానటుడు ఎన్టీ రామారావు గారి సందర్భంలో అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో పార్టీ ఆఫీస్లో మేఘా రక్తదానం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో జ్వరాలు రావడంలో ఈరోజు చిన్నదనం చేయాలని చెప్పి అజీజ్ గారు తలపెట్టడం మంచి కార్యక్రమం. అదే రకంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి కరోనా పట్ల, జ్వరం పట్ల. అదే రకంగా ఈరోజు ఒక మహనీయుడు, ఆయన గురించి మాట్లాడిన వ్యక్తి లేడు, ఆయన గురించి తెలియని వ్యక్తి లేడు. ఈరోజు చనిపోయినా కూడా 26 సంవత్సరాలైనా ఆయన మీద ఒక్క మచ్చ చూపించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. అటువంటి పార్టీలో ఉండటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇంకా చూస్తే రేపటి నుంచి మే 28 మొదటి రోజు ఒక 1 ఇయర్ శక్తుదయంతి ఉత్సవాలు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మొన్నే బాలకృష్ణ గారు మాట్లాడితే ఒకటే చెప్పారు, నెల్లూరు నుంచే స్టార్ట్ చేయండి, మీరు ముందు నెల్లూరు రమ్మన్నారు. దాన్ని బ్రహ్మాండంగా చేయబోతున్నాం. ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించేదానికి చంద్రబాబు నాయకత్వంలో ఎన్టీ రామారావు ఉత్సవాలతోనే సాధ్యమవుతుందని, అదే రకంగా ఈరోజు ప్రజల్ని పెట్టి పిడిస్తున్న రౌడీజం ఎన్ని పోవాలంటే, ప్రజాస్వామ్యం రావాలంటే మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పుకోవడం.